ఒక మనిషిపై ఇంత అత్యధికమైన అభిమానం పెంచుకుంటారా అనే రీతిలో ఏదో ఒక గ్రామంలో ఒక పండగ జరిగిన రీతిగా ఊరంతా కలిసి వచ్చి ప్రతి పళ్ళెంలోనూ హారతి బిళ్ళలు పెట్టి ఇలా వందల కొలది మంది గ్రామంలో ఆహ్వానం పలకడం ఈ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేస్తున్న పెట్ల ఉమాశంకర్ గణేష్కే చెల్లిందని చెప్పవచ్చు. ఈరోజు వైఎస్ఆర్సిపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నర్సీపట్నం రూరల్లోని ఆయన మొండికండి గ్రామంలో ముందుగా ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం వేములపూడి, ఎరకన్నపాలెం, దుగ్గాడ గ్రామాలలో ఆయన ప్రచారానికి వెళ్ళారు. మొండికండి గ్రామానికి సంబంధించి వైఎస్ఎంపీ తాతబాబు, సీతారాము, బాబు, పైల తాతాజీ, హరిబాబు తదితరులు గ్రామంలో పాల్గొన్నారు. అయితే అత్యధికంగా ఎరకన్నపాలెం గ్రామంలో అత్యధిక జనాలు హాజరయ్యారు. అదే తర్వాత దుగ్గాడ గ్రామంలో అత్యధికంగా జనాలు హాజరయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇలా వందల కొలది మహిళలంతా చేరి ఒక రెండు లైన్లలో నిలబడి పూలను వెదజల్లుతూ పూలవరసాన్ని కురిపిస్తూ మంగళహారతులు ఇస్తూ ఇలా ఒక పండగ వాతావరణంలో ఒక మనిషి గ్రామానికి వస్తే అదొక పండగలా ఉంటుందో మీరు ఇప్పుడు చూసారు. విజువల్స్లో పాదాభివందనాలు చేయడం కూడా ఒక మనిషిని ఇంతగా ఆదరించడం, ఇంతగా అభిమానించడం అనేది ఈ తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందని ఆయన అంటూ ఉంటారు. మీటింగ్లో కూడా అదే చెప్తున్నారు. అలా పూల వర్షాలు కులిపిస్తూ వందల కొలది మంది మంగళహారతులు ఇస్తూ ఇలా గ్రామంలోకి ఆహ్వానం పలికారు. మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎరకనపాలెం ఉప సర్పంచ్ సుర్ల చంద్రశేఖర్, అదేవిధంగా సర్పంచ్ కసిరెడ్డి నారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ బాబు తదితరులు కూడా గ్రామంలో ఏర్పాట్లు పర్యవేక్షించడంలో చాలా చేయాలి. అదేవిధంగా దుగ్గాడ గ్రామంలో కూడా నిద్ర లలిత, నిద్ర శ్రీను, నల్లబెల్లి శ్రీను, వీర్రాజు తదితరులు, మరికొంతమంది నాయకులు పాల్గొని అక్కడ కూడా అధిక సంఖ్యలో జనాలు హాజరయ్యారు. చాలా అద్భుతంగా మీటింగ్ను జరిపించారు. వేములపూడికి సంబంధించి సీనియర్ నాయకులు గుడివాడ లావరాజు, బోలం వెంకటేశు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బోళు నరసింహమూర్తి, బ్యాంక్ డైరెక్టర్ మురళి తదితరులు కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కరకనో వివిధ సర్పంచులు నాయకులు ఎన్నో రమణ, గొంప కన్ననాయుడు, బొంట నాగేశ్వరరావు, శెట్టి శ్రీనితో పాటు తదితరులు, మన గొంప కన్ననాయుడు, గురేంద్రపల్లెం సర్పంచ్ చిన్నబాబు తదితరులు కూడా కార్యక్రమంలో ఆద్యంతం ముందు నుంచి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ టు వేడ్ వైజాగ్. మీ ఎంఏ రాజు, ఎమ్మెల్యే గారు వచ్చిన కారణం మనకు రేపు మే 13 ఎలక్షన్ ఉంది కాబట్టి దానికి ప్రచారంలో భాగంగా మనకి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలాగే మనకి మనం ఎలక్షన్స్ చాలా ఎలక్షన్స్ చూస్తున్నాము. అలాగే ప్రతి ఎలక్షన్కి కూడా ఒక పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎలక్షన్కి కానీ ఏదైనా సరే మన గ్రామం నుంచి 500 పైనే మెజార్టీ ఎప్పుడు కూడా తెస్తున్నందుకు మన ఊరు తరఫున మన ఎరకనపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మా తరఫున మా సర్పంచ్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. మనకి ఈ పార్టీ రాకముందు, మనకి ఈ ఎమ్మెల్యే గారు లేకముందు మనం మీరందరూ మనతో పాటు అందరూ కూడా అయ్యన్న పాత్రి గారిని గెలిపించుకున్న రోజులు ఉన్నాయి, ముచ్చాల పాపి గారిని గెలిపించుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మన ఊరికి కానీ మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ ఎప్పుడూ కూడా లేదని నా తరఫున మీకు అందరికీ చెప్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడు అయ్యన్న పాత్రి మినిస్టర్ ఉన్నప్పుడు రోజుల్లో కూడా మనకి ఇక్కడ బైబ్రిడ్ పాలన నుంచి జల్లూరు వరకు చేసిన రోడ్డు కూడా 15 సంవత్సరాల నుంచి ఉండిపోయిందని కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చి పూర్తి చేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో సచివాలయ వ్యవస్థ కానీ, ఒక ఆర్బీకే కానీ, ఒక హెల్త్, ఒక హాస్పిటల్ విషయంలో కానీ, ఒక సిమెంట్ రోడ్డు విషయంలో కానీ ఏదైనా సరే మన ఊరిని గుర్తించి మన ఎమ్మెల్యే గారు ఇంత లబ్ధి చేకూర్చారంటే అదంతా కూడా మనందరి మీద ప్రేమ. అలాగే మనందరం ప్రతి సంవత్సరం ప్రతి ఎప్పుడు ఏ ఎలక్షన్ కూడా మనం ఏ ఇబ్బంది లేకుండా ఎలక్షన్లో వన్సైడ్ చేస్తున్నాం కాబట్టి మన ఊరి మీద ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మన ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే
అలాగే ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాలండి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా జనాలందరికీ తెలుసు. 600 హామీలు, అందులో ఇంటికో ఉద్యోగం కానీ, డోక్రా వాళ్ళకి రుణమాఫీ కానీ, ఇవేమీ లేకుండా ఆ రోజు మోసం చేసిన చంద్రబాబు నాయుడు గురించి కొన్ని విషయాలు మీ అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ తెలుసుకోవాలండి. అలాగే 2019 నుంచి ఈ 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చారో, ఏదైతే చేస్తానని చెప్పారో అవన్నీ కూడా మనకు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని, గణేష్ గారిని గెలిపించుకోవాలనేది నా తరఫున మరీ చెప్తున్నానండి. చివరగా ఒక చిన్న కథ ఏంటంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు తిరుగుతున్నారు, ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఒక మూడు గ్యాస్ పనులు ఇస్తామనో, లేకపోతే ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒళ్ళు ఇస్తామని ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. మనం ప్రతి ఒక్క ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2014 నుంచి 19 వరకు, అంతకు ముందు కూడా 14 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ, ఇక్కడ అయ్యన్నపాత్రుడు మినిస్టర్గా ఉన్నప్పటికీ చేయలేని పనులన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారనే విషయం మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ గ్యాస్ పంపులు ఫ్రీ చెప్పినా, బస్సు ఫ్రీ చెప్పినా, ఏదైనా సరే రేపు ఎలక్షన్లో గెలడానికి మాయ మాటలే చెప్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మనం నమ్మితే, చిన్న కథ, చిన్నప్పుడు మనం నేర్చుకున్న చిన్న కథ, బంగారు బాతు గుడ్డు కథ మీకు అందరికీ చిన్నది, అందరికీ తెలిసే ఉంటుంది. మెల్లగా ఒక బంగారు గుడ్డు తీసుకోవడం మానేసి ఒక ఆశపడి కానీ మనం ఒకేసారి బాతును కోసుకుంటే మొత్తానికి ఉన్నది పోతే అన్నీ కూడా పోతాయనే విషయం మీరు అందరూ కూడా ఈ సభాముఖంగా తెలుసుకోవాలి. మెల్లగా మన సౌకర్యాలు, మనకి ఏటైతే పనులు ఉన్నాయి, ఏటైతే పిల్లలకు చదువు కానీ, ఒక అమ్మ ఒక నాడు నేడు ద్వారా స్కూల్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పిల్లలకి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా అవే చేస్తారని మాట ఇచ్చారు. కాబట్టి మనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ ఎమ్మెల్యే గణేష్ గారిని కూడా మనం గెలిపించుకోవాలని నా తరఫున మరీ మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుందండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇప్పుడు మరి మీ అందరికీ తెలుసు, ఇంటికో ఉద్యోగం వస్తే అన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అది లేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి 2000 చొప్పున 60 నెలకి 120 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు మీ గ్రామంలో? అది లేదు. ఆడబిడ్డ పుడితే 30000 ఇస్తా అన్నాడు. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా మంది మన గ్రామంలో ఆడపిల్లలు పుట్టుంటారు. మరి ఎంతమంది 30000 ఇస్తాడు చెప్పండి. కేవలం 2 పేజీల మేనిఫెస్టో ప్రజల ముందుకు వెళ్ళాడు. నేను ఇది చేస్తాను, మీ అందరి తాలూకు ఆశీస్సులు ఇవ్వండి అని పట్టే ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం 99% మరి పథకాలు కూడా ఇప్పటికే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా మరి జగనన్న చేశారన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఇక చూస్తే మీ అందరికీ తెలుసు, పథకాలు లేకుండా మరి కేవలం 16 పంచాయతీలు మనందరం కూడా చేసాం. అందులో దుగ్గాడ పంచాయతీ కూడా బ్రహ్మాండ పంచాయతీ. ఇందాక మనం పెద్దలు చెప్పినట్టు మరి దుగ్గాడ ఇంత ముందు గతంలో మరి ఇక్కడ శ్రీరాంపురం లేదా వేములుపూడు లేదా ధర్మసరలో ఉండే పరిస్థితి. కానీ ఈ రోజు దుగ్గాడ అంటే ఒక గ్రామ పంచాయతీ, ఇంత ముందు దుగ్గాడ అంటే ధర్మసర శివారు లేదా వేములుపూడి శివారు అనేవారు. కానీ ఈ రోజు దుగ్గాడ పంచాయతీ అనేది ఆ దేవుని దైవల జగన్ దైవం చేసాం. అంటే మొదటిసారిగా మీ అందరూ గెలిపించినందుకు ఆ కార్యక్రమం చేసాం. మరలా మీరు గెలిపించండి, మీ అందరి తాలూకు ఆశీర్వాదం అందించండి. ఇక్కడ ఏదైతే పిచ్చి అనుకుందామో ఇప్పటికే ప్రాజెక్ట్ అది కూడా రెడీ అవుతుంది, త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తాం. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్ జై జగన్ అది గుర్తు అది గుర్తు. థ్యాంక్ యూ సార్. ఎంత పెద్ద ఎత్తున బాధక పది అయిందమ్మా, అయినప్పటికీ కూడా మహిళలందరూ కూడా చాలా మంది ఉన్నారు. మరొకసారి మీ అందరు కూడా చేతులు నమస్కారం తెలుపుకుంటూ ఉంటాను సార్. నమస్కారం, థ్యాంక్ యూ.